Good morning. First sem. First unit. Partial differentiation. అంటే పాక్షిక అవకలనం. సో ఇందులో ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ విధం దాని డెఫినేషన్. పార్షియల్ డెరివేటివ్ అంటే ఏంటి? పాక్షిక ఉత్పన్నం. సో డెఫినేషన్ విధం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఒక ఫంక్షన్ తీసుకున్నా నేను. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ యు అనేది ఏంటిది? పార్షియల్ డెరివేటివ్. ఇక్కడ యు అంటే ఏంటి? పార్షియల్ డెరివేటివ్ అంటే పాక్షిక ఉత్పన్నం. నెక్స్ట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ ఎక్స్ కామా వై వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఎక్స్ కామా వై వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే చరరాశులు. సో ఇవి రెండు ఎక్స్ కామా వై ఇవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ కామా వై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎక్స్ కామా వై అనేది రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇవి స్వతంత్రంగా ఉంటాయి అన్నట్టు. కానీ వై మాత్రం డిపెండెంట్ యూ సారీ యూ మాత్రం డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ ఎందుకంటే ఈ యూ అనేది ఈ ఎక్స్ కామా వై మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్స్ కామా వై మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనం పాక్షిక అవకలనం చేసినప్పుడల్లా ఎక్స్ దృష్టి చేస్తాం కాబట్టి ఎక్స్ దృష్టి చేసినప్పుడు అది డో యూ బై డో ఎక్స్ అవుతుంది. అదే వై దృష్టి చేస్తే అది డో యూ బై డో వై అవుతుంది. సో ఇది ఎప్పుడు యూ అనేది ఎక్స్ కామా వై మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్స్ వై అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎక్స్ అనేది ఎక్స్ కామా వై అనేది ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉంటాయి. ఒకసారి పక్షి కావాలి మీద దీని పక్షి దీన్ని పక్షి కావాలని చేస్తే పక్షి కావాలి యూజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నెగేట్ ఎక్స్ దృష్ట్యా ఇచ్చిన వాళ్ళని పక్షికావకలం చేద్దాం. సో పక్షికావకలం అంటే ఏమైనది డో యూ బై డో ఎక్స్. వై అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ అనేది వేరియబుల్గా మారుతుంది. వై అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే స్థిర రాశి. సో స్థిరంగా ఉంటుంది మీరు ఎక్స్ వై ఎక్స్ దృష్టి చేసినప్పుడు వై స్థిరంగా ఉంటుంది. ఎక్స్ అనేది వేరియబుల్గా మారుతుంది. ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ మాత్రమే వేరియబుల్ అవుతుంది. వై అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అదే మనం వై దృష్టి చేసినప్పుడు వై దృష్టి చేస్తే ఏమవుతుంది? వై దృష్టి చేస్తే ఏమవుతుంది? డో యూ బై డో వై డో యూ బై డో వై. ఇక్కడ ఏమవుతుంది? వై అనేది కాన్స్టెంట్. సో వై దృష్టి చేస్తున్నాం కాబట్టి సారీ వై అనేది వేరియబుల్. వై అనేది వేరియబుల్. సో ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. మనం ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ వేరియబుల్ అవుతుంది, వై కాన్స్టెంట్ అవుతుంది. అదే వై దృష్టి చేసినప్పుడు వై వేరియబుల్ అవుతుంది, ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. యూజ్ ఈక్వల్ టు ఏమనిపిస్తుంటుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ త్రీ ఎక్స్. సో దీని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది? డో యూ బై డో ఎక్స్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. మనకు సెకండ్ సూత్రం చూడండి. సెకండ్ ఫార్ములా ఏముందంటే డో యూ బై డో ఎక్స్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. అదే ఉంది కదా సెకండ్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఉంది, ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎన్ అంటే ఎంత? త్రీ కదా. త్రీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ మైనస్ వన్ ఉంది. ఎన్ మైనస్ వన్ అంటే ఎన్ బై అంటే ఇక్కడ త్రీ. త్రీ మైనస్ వన్
అదే మాట్లాడింది ఎక్స్ ఇన్ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ మైనస్ వన్ టూ ఓకేనా. అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత త్రీ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. సో సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ త్రీకి త్రీ ఇక్కడ నైన్టీన్త్ ప్రాబ్లం సారీ నైన్టీన్త్ ఫార్ములా. నైన్టీన్త్ ఫార్ములా ఉంది డో బై డో ఎక్స్ యూ ఇంటూ బి ప్రేమ రాసుకోవచ్చు యు బార్ ఇంటూ యూ బి డాష్ బి బి మైనస్ బి డాష్ యు బై సారీ సారీ కదా. డో యూ డో బై డో ఎక్స్ యూ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ బి ప్లస్ బి డాష్ యూ. సో ఇక్కడ యూ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ బి ఏంటిది వై. ఫస్ట్ యూ డాష్ అంటే నేను దీనికి బి రాస్తున్నా యూ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ కదా. సో బీ కా బి అనేది కాన్స్టెంట్ ఉంటుంది సో వైకి వై రాసుకుంటున్నా. సో మనం యూ డాష్ అంటే యూ మాత్రం వేయాలి బి అనేది స్థిరంగా ఉంటుంది. సో నేను బీకి బి రాసుకున్నా యూ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏమైనా రాసుకోవచ్చు టూ ఎక్స్ ప్లస్ త్రీకి త్రీ యూ ఇంటూ బి డాష్ బి వాల్యూ ఎంత ఎక్స్ యూ బి డాష్ కదా బి డాష్ అంటే బీని వేస్తే వైని ఏమవుతుంది జీరో. సో దీని వాళ్ళు జీరో అయిపోతుంది త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ ఎక్స్ వై అర్థమైందా. సో ఇలా మన ప్రాబ్లమ్స్ అన్ని ఇలా వేసుకోవాలి. సో ఒకసారి డెఫినేషన్ రాసుకోండి నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాబ్లమ్స్ చెప్తా. యూ యూజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇట్ ఈస్ డినోటెడ్ బై లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ కామా బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి బై హెచ్ ఎస్ టు జీరో ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ ఇట్ ఈస్ డొనేటెడ్ బై డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమైతుంది డో యూ బై డో ఎక్స్ ఇంటూ కామా ఏ కామా బి. నేను ఎక్స్ను దీన్ని ఎక్స్ దృష్ట్యా పార్షియల్ అవకలనం చేసానంటే డో యూ బై డో యూ బై డో ఎక్స్ 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 వై వాల్యూలను ఏ కామా బీగా తీసుకుంటాం ఏ కామా బి తీసుకుంటే ఇదే వస్తుంది కదా. సో నెక్స్ట్ అగేన్ వై డేస్ ఏమవుతుంది లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఎక్స్ అని తీసుకున్నా ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నా ఇక్కడ కే అని తీసుకుంటున్నా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ కే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బై కే కే ఈజ్ కే టు జీరో ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై విత్ రెస్పెక్ట్ టు వై. సో డో వై డో ఏ కామా బి సో ఏ కామా బి దాకా అయితే ఇలా ఉంటుంది. సో డెఫినేషన్ రాసుకోండి నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్ చేద్దాం.